మాది చంద్రగిరి. పాప గర్ల్స్ 10th చదువుతోంది గర్ల్స్ స్కూల్లో. పాప స్కూల్కి పోయేసి మీ పాప పేరు మా తేజశ్రీ. మా పాప పేరు 15 సంవత్సరాల పాపకి. స్కూల్ నుంచి వచ్చింది యూనిఫామ్ మార్చుకుంది పోయింది. 2 గంటల టైం అయింది మా పాప అగిపించి. పాపని అగిపించి 2 గంటల టైం అయింది. ఎదగతా ఉంటే వేరే వాళ్ళు గర్ల్స్ హై స్కూల్ ఎదురు గర్ల్స్ టీ షాప్లో ఉంది అని అనేసి అని అన్నారు. అప్పుడు మా ఆయన పోయి చూసే కొందకి షాప్లో ఉన్నిందంట. షాప్లో ఉంటే చూసి పాప చూసే కొందకి వెనక్కి తిరిగి పోయే కొందకి ఆ పాపని వీళ్ళు వేరే చోటకు మార్చేస్తున్నారు. మార్చేసినారు. ఈయన లేదు పాప, పాప ఉన్నింది, నేను చూసినాను, కనిపించింది, ఇప్పుడు లేదు పాప అనేసి మా ఇంటి ఆయనకు ఒళ్ళు బాగాలేదు, ఆయన తిరిగేదానికి ఓపిక లేదు. సరే నేను పోతాను నుండి బాగా అని టీ షాప్ కాడికి పోయినాను. టీ షాప్ కాడికి పోతే ఎవరో నవీన్ అనే పిల్లోడంట, అట్ వాండరు అతను మాకు తెలియదు, మేము అతనికి తెలియదు. ఆ నవీన్ అనే పిల్లోడు షాప్లో మా పాప ఎందుకు వచ్చింది అని అడిగినాను. మీ పాప సిగరెట్ అడిగింది అని అంత దూరం నుంచి సిగరెట్ మీ షాప్కి ఎందుకు వచ్చింది అని అడిగినాను. ఆడపిల్లలు కూడా సిగరెట్ ఇస్తారా అని అడిగితే ఆడపిల్లలే కాదు ఎవరికైనా ఇచ్చి కూర్చొని పెట్టి తాగిస్తాము, నువ్వేంది రోడ్లు ఆగితం చేస్తున్నావే, లౌడ్ ఏముండా అట్ట ఇట్ట అని ఈ తక్కువ జాతి ఉండలతో పెద్ద ఇదైపోయింది అన్నాడు. అప్పుడు బూల్కోట్ వాళ్ళు కూడా ఉన్నారు నాకు పక్కనే సాక్షులు. నన్ను తిట్టి నన్ను కొట్టేదానికి కూడా వచ్చినాడు అతను. నేను అడిగింది ఏంది, నాకు అతను సమాధానం ఇచ్చింది ఏంది, వీళ్ళు ఏం వీళ్ళు అడగాలి కదా, ఒక ఆడ మనిషి మీద ఆ పాప కడుపు కాదు అడుగుతుంది కదా, సిగరెట్ ఎందుకు ఇచ్చి కూర్చొని పెట్టి తాగిస్తారో నన్ను నేను సమాధానం ఇస్తున్నాను కదా, నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వకుంటే నువ్వేంది రోడ్లో వచ్చి ఆగేతం చేస్తావని, నువ్వు నా మీదకి వస్తావా కొట్టేదానికి, షాప్ వాండరు అంటే వీళ్ళు ఇంటా ఉండారు, నువ్వు ఇంటికి వెళ్ళుమా మళ్ళీ మాట్లాడదాములే అని. ఇంటికి వెళ్ళేది లేదు, నేను మీడియాని మొత్తం పిలుచుకొని వస్తా, నేను కూర్చొని పెట్టదు, ఇప్పుడు నా బిడ్డకి జరిగింది ఇంకో బిడ్డ జరుగుతుంది, నా భర్తకు ఒళ్ళు బాగాల, నా బిడ్డని ఇప్పుడు తిరిగి తేలేరు, మీరే తేవాలి నా బిడ్డని అని నేను అరిచేసి వచ్చేసిన. వచ్చి మళ్ళీ మా ఇంటి ఆయన పిలుచుకొని అంతా చూసిన. కంప్లైంట్ ఇచ్చిన అతను తీసుకొచ్చి పెట్టలేదు సారోళ్ళు. డిఎస్పీనా ఎవరో ఫోన్ చేసినారు. ఇప్పుడు డిఎస్పీ కార్డు నుంచి కూడా ఫోన్ చేపించి నన్ను కన్విన్స్ చేయించాలని చూస్తారని కేసు కట్టడం లేదు. ఇదే కాదు ఇంకోసారి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది నాకు, ఈ మాది నేను చేసిన కేసు కట్టడం లేదు, వాళ్ళని తీసుకురావటం లేదు. అంటే వాళ్ళు రెండు మేము మాదుకోలేనా, నేను అడిగే ప్రశ్న అదేసా, ఇది వరకు కూడా తీసుకోలేదు, వేరే ప్రాబ్లం వల్ల తీసుకోలే.